सीएम साहब थोड़ा उर्दू में ब्रीफ कीजिए, थोड़ा उर्दू में दीजिए सीएम साहब। वाला ऑलरेडी रिलैक्सेशन इच्छिंद्रु, होम नुंचि वर्क चेसुकोवच्चनि चेप्पिंद्रु, ఐటీ మినిస్టర్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఐటీ కంపెనీల యజమానులతో సమావేశం కూడా అయినరు. సో దే ఆర్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా వస్తే అప్పటికప్పుడు షార్ట్ అవుట్ చేస్తారు. నిన్న నైట్ అయింది అది. ఉర్దూ మే బోలియే బ్రీఫ్ కి చేసుకో. అదే హిందీ. ఎంతో 150,000 ఇద్దామంట. ఎందుక పనికి మాలని రాహుల్, నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదు రావా ఎన్ని ఇస్తాము, మాకు తెలియదా? రైస్తో పాటు ఇస్తున్నాం తెలుసా? ఇది జోక్స్ లాగా మాట్లాడతారా? ఇంత పెద్ద విలేకరు, ఇంత సీరియస్ మనిషి, సీనియర్ మనిషి. సారీ సారీ, వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఆటిట్యూడ్ అంటారు దీన్ని. దిస్ నేను ఏమనుకోవద్దు నువ్వు. దయచేసి దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. సీఎం గారు ఏం చిల్లర పాటిస్తారు నాకు అర్థం కాదు. ఇదేవా ఇంత ఉదారంగా డబ్బులు ఇస్తే ప్రభుత్వాన్ని బంద్ చేసుకొని, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఐఎమ్ గివింగ్ యూనో. దిస్ వాజ్ నాట్ ఇన్ ద బడ్జెట్ విచ్ వాజ్ రీసెంట్లీ పాస్ట్ టు మీట్ ద ఎమర్జెన్సీ. అవుట్ ఆఫ్ బడ్జెట్ వీఆర్ మేకింగ్ దిస్ అరేంజ్మెంట్. అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇది చాలదు అది చాలదు. యాక్చువల్లీ 1,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది నాకు. నేను ఐ హావ్ ఇంక్రీజ్ 500 మోర్. బియ్యం ఇచ్చి 1,500 ఇస్తే చాలదానే, నాకు అర్థం కాదు. కానీ సీఎం గారు అర్థం లేకుండా చేయదు కదా, మీరు నెగిటివ్ చేయదు కదా ఎప్పుడు కూడా. ఎందుకంటే నెగిటివ్ సెన్స్ నాకు అర్థం కాదు ఇంత ఇంత క్రైసిస్ సిచ్యువేషన్లో. ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ, దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. సీఎం సార్, సార్ స్మాల్ సబ్మిషన్, ఈ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం కూడా నిషేధించండి సార్. వెహికల్స్ నుంచి వెళ్తూ వెళ్తూ వేరే వాళ్ళ మీద ఉమ్మేయడం ఇట్లాంటివి చాలా జరుగుతుంటుంది ఇక్కడ హైదరాబాద్లో. ఓ దేఖతే భాయ్ సాబ్, కర్ఫ్యూ లగ్ దియా తో బస్ అప్ చాయ్ బాయ్ రానే వాళ్ళే నీయంతో ఉమ్మేది ఎక్కడ ఉంటుంది. అన్నీ ఉంటాయండి. నేను నిన్న చెప్పినట్టుగా చీఫ్ సెక్రటరీ గారు ఇష్యూ చేసే జీవోలో ప్రజలకు అత్యవసర విషయాల కోసం, అత్యవసర అవసరాల కోసం వినియోగించాల్సిన బస్సులు, కథ, వ్యవస్థ మొత్తం ఉంటుంది. నేను ఉద్యోగస్తులు 20% అని చెప్పిన, నాట్ ఆల్ ద డిపార్ట్మెంట్ సారీ. ఎసెన్షియల్ సర్వీస్ లైక్ పవర్, హెల్త్, ఫైర్ సర్వీస్, దే హ్యావ్ టు బి దేర్. వాళ్ళు లేకుండా పోతే సమాజం ప్రమాదంలో పడతాం మనం. కాబట్టి అది కొద్దిసేపట్లో మీకు జీవో ఇస్తారు డీటెయిల్స్. నేను ఎందుకంటే బ్రాడ్ లైన్ చెప్పిన, నేను ప్రజల సంక్షేమం గురించి చెప్పినాను, ఫంక్షనింగ్ ఏం చేయబోతున్నామని చెప్పినాను, ప్రభుత్వ నిర్ణయం చెప్పాను. మిగతా నిటిగ్రిటీస్ అంతా అధికారులు చూసుకుంటారు. అవి చిన్న చిన్న విషయాలు, డీటెయిల్స్ అని వచ్చేస్తాయి. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 5 డిస్ట్రిక్ట్స్ అనౌన్స్ చేసింది కరోనా ఎఫెక్టెడ్ అని. మనకేమన్నా ఏ 5 డిస్ట్రిక్ట్స్ అండి? స్టేట్ టోటల్ కంట్రీ వైడ్ 75 డిస్ట్రిక్ట్స్, అందులో 5 డిస్ట్రిక్ట్స్ మా తెలంగాణవి అని కూడా. ఓ దేఖతే చూద్దాం మనం. అందరూ ఏంటంటే ఎక్కడో అక్కడ చర్చలలో ఉన్నారు. ఇందాక నేను వస్తున్నాను, నేను లేచి వచ్చిన సగం దూరం వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు ఫోన్ అని చెప్పిండ్రు. బస్సు ఏదో కోఆర్డినేషన్ కోసం ఉంటుంది, నేను ఆఫ్టర్ ప్రెస్ మీట్ మాట్లాడతానని చెప్పి వచ్చినండి. లైక్ అందరు కూడా ఇంటర్ స్టేట్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ మన సీఎస్ గారు మహారాష్ట్ర సీఎస్ మాట్లాడుతున్నారు, బాడస్ మూసేయమంటే మనం ఏదో కటాక్ మనం మూసేయమట్లా చెప్తారు. ముందే అక్కడ డీజీ గారు చెప్తారు, సీఎస్ గారు చెప్తారు, ఇట్లా పరిస్థితి ఉంది కాబట్టి మీకైనా క్షేమం, మీరు కూడా మూసుకోండి, మేము కూడా మూసుకోమని చెప్పి ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్తో కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ ఇన్ కోఆర్డినేషన్ పనిచేస్తాం. ఇక్కడ ఏ పరిస్థితులలో కూడా పిచ్చి వాళ్ళు తప్ప రాజకీయాలు, చిల్లర ఆలోచనలు చెయ్యరు. సంకుచితంగా ఆలోచించే సమయం కాదు. వన్ షుడ్ రైజ్ అబోవ్ ఆల్ టు సేవ్ ద పీపుల్, టు సేవ్ ద స్టేట్, టు సేవ్ ద కంట్రీ. ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ రైజ్ అబోవ్ ఎవ్రీథింగ్, ఫస్ట్ సేవ్ అవర్ పీపుల్.